अक्सर लोग ये समझते हैं पंजेरी सिर्फ प्रेग्नेंट लेडीज के लिए बनाई जाती है और खाई जाती है, ऐसा नहीं है। ये हर उम्र के अफराद के लिए ऐसा सोर्स है जो प्रोटीन और न्यूट्रिशन से भरपूर है। आज के मिलावटी दौर में ये एक बेहतरीन बगैर कोई प्रिजर्वेटिव के ऑर्गेनिक और हेल्दीएस्ट फूड सप्लीमेंट है। दिस इज सूटेबल फॉर ऑल एजेस एंड फॉर ऑल सीजंस। हर उम्र के लोग फैज पिस्ता पंजेरी हर मौसम में खा सकते हैं। फैज पिस्ता पंजेरी एन ऑर्गेनिक वर्सेटाइल एंड हेल्दी फूड सप्लीमेंट। फैज पिस्ता पंजेरी का ये नायाब तोहफा एक कॉल पर आपके घर पर दस्त। आप देख रहे हैं AR TV चैनल। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं सैयद शाह के साथ AR TV पर खबरनामा। तेलंगाना के रियासती वजीर सेहत टी हरीश राव ने आज हैदराबाद के गांधी अस्पताल में CT स्कैन खिदमात का आगाज किया। इस मौके पर वजीर हरीश राव ने कहा कि रियासत भर के बड़े अस्पताल में 21 CT स्कैन मरकज को मंजूरी दे दी गई है। उन्होंने कहा कि पहला CT स्कैन सेंटर गांधी अस्पताल में कायम किया गया। इस इफ्तिताही तकरीब में वजीर दाखिला मोहम्मद महमूद अली, बल्दिया अजमतर हैदराबाद की मेयर जी विजयालक्ष्मी, रियासती वजीर तलसानी श्रीनिवास यादव के अलावा डॉक्टर्स मौजूद थे। बाद अजां वजीर सेहत टी हरीश राव ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात पर रोशनी डाली। महमूद अली गारी गौरवनी मेयर गार विजयलक्ष्मी गारू, स्थानिक कॉर्पोरेटर हेमलत गारू, जिला कलेक्टर गारू, डीएमई रमेश रेड्डी गारू, राजाराव गारू, मुख्य मीडिया सिबंदी अंदर की पेर पेर नमस्कार। गांधी आस्पत्रि सीटी स्कैन मिशन प्रारंभ जी చాలా రోజుల నుంచి కూడా సిటీ స్కాన్ తొందరగా ఇక్కడ ఏర్పాటు కావాలనే డిమాండ్ ఉండేది। అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసెస్లో ముఖ్యంగా సిటీ స్కాన్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది। ఇవాల ఒక గాంధీ ఆసుపత్రిలోనే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లు ఉండాలని 21 సిటీ స్కాన్లు తెలంగాణ రాష్ట్రంలో మంజూరు చేయడం జరిగింది। అందులో మొదటిది ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించాం। మరి గాంధీలో మరికొంత ఎక్విప్మెంట్ కూడా రావాల్సిన అవసరం ఉంది। మా గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు। ముఖ్యంగా గుండె జబ్బుకు సంబంధించిన క్యాత్లాబ్ అత్యవసరంగా అవసరం ఉంది। మరి పాతది దెబ్బతిన్నది గనుక అది మొన్ననే రివ్యూ మీటింగ్ కూడా పెట్టి అత్యవసరంగా దాని కొత్త క్యాత్లాబ్ను గాంధీలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించాం। మరి గాంధీలో ఒక 6.5 కోట్ల రూపాయలతోని 45 రోజుల్లో ఒక క్యాత్లాబ్ను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం। మరి MRI మిషన్ కూడా 12.5 కోట్ల రూపాయలతోని గాంధీకి మంజూరు చేయడం జరిగింది। ముఖ్యంగా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మరి బ్రెయిన్ ఇంజ్యూరీస్, బ్రెయిన్ హ్యామరేజ్ ఉన్నప్పుడు మరి MRI ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా అవసరం ఉంటుంది కనుక దాన్ని కూడా 12.5 కోట్ల రూపాయలతోని మంజూరు చేయడం జరిగింది। గాంధీలో MRIని క్యాత్లాబ్ను రెండు కూడా వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం। ఈరోజు సిటీ స్కాన్ను మరి ప్రారంభించి ఆసుపత్రిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది। అంతేకాకుండా గాంధీ ఆసుపత్రి ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఇది చాలా ప్రెస్టీజియస్ హాస్పిటల్। మరి మొన్న కోవిడ్లో కూడా చాలా అద్భుతంగా సేవలు అందించారు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది। గాంధీ డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, ANM కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, అవుట్సోర్సింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు। మొన్న కరోనాలో 84,187 మంది కరోనా పేషెంట్లకు వైద్యం అందించినటువంటి ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికే దక్కుతుంది। తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గాంధీ ఆసుపత్రి సిబ్బంది చాలా అద్భుతంగా కరోనాలో సేవలు అందించారు।
ఎక్కడ ఎవరు పట్టుకొని కేసులన్నీ కూడా గాంధీకి వస్తే కూడా మరి ఈ మధ్యనే మన పత్రికల్లో కూడా చూసాం ప్రైవేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తే గాంధీకి వచ్చిన తర్వాత వైద్యులు బతికించి పునర్జన్మను అందించారని చెప్పి ఒక పేషెంట్ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. సో అట్లా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గాంధీ ఆసుపత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారు 176 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 176 కోట్లలో ఇప్పటికే 100 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి. మరో 76 కోట్ల రూపాయల పనులు జరగవలసి ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మరి గాంధీ ఆసుపత్రిలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల ట్రీట్మెంట్ అందే విధంగా కూడా మరి రాబోయే రోజుల్లో మరింత మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ను ఇవాళ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ సిటీ స్కాన్ ప్రారంభం చేసినాం. 45 రోజుల్లో ఎంఆర్ఐ మరియు క్యాథలాబ్ను కూడా గాంధీలో ఆపరేషనలైజ్ చేస్తాం. ఉస్మానియా ఆసుపత్రిలో కూడా క్యాథలాబ్ రెడీగా ఉంది. గౌరవనీయులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు టైం తీసుకొని వచ్చే 2-3 రోజుల్లోనే ఉస్మానియాలో క్యాథలాబ్ను ప్రారంభించి హార్ట్ సర్జరీలు పేదలకు ఉచితంగా జరిగే విధంగా 2-3 రోజుల్లో ఉస్మానియాలో ప్రారంభిస్తాం. 45 రోజుల్లో గాంధీలో కూడా అందుబాటులో తీసుకొస్తాం. అదే ప్రభుత్వంతో సహకరించండి, కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? కాకముందే అడిగేస్తున్నాం. ఏం లేదు, రివ్యూ అలా కూడా సేవలు పెరగాలి. ఏవైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని మేము రెక్టిఫై చేసి ఇటు వైద్యులకు ఇందులో పనిచేసే సిబ్బంది యొక్క ఇష్యూస్ను రిజాల్వ్ చేస్తాం. ఎక్విప్మెంట్ ఏదైనా ఇబ్బంది ఉంటే రిజాల్వ్ చేస్తాం. అదేవిధంగా మార్చురీని కూడా ఇంకా బాగా స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది, దాని మీద కూడా రివ్యూ పెట్టుకున్నాం. అదేవిధంగా అన్ని రకాలుగా ఇష్యూస్ను ఓవరాల్గా గాంధీని లో ఉండే ఇష్యూస్ను అడ్రస్ చేస్తూ ఇంకా కొంచెం మెరుగైన సేవలు అందించాలన్నదే మా యొక్క ఉద్దేశం. సో ఐ విల్ రివ్యూ. چیف ایڈیٹر رہنمائے دکن اردو ڈیلی سید وقار الدین گزشتہ 2 ماہ سے خراب صحت کے بعد کل انتقال کر گئے. آج ہریانہ کے گورنر بندارو دتاتریہ نے ان کے رہائش گاہ مہدی پٹنہ پہنچ کر اہل خانہ سے ملاقات کرتے ہوئے پرسا دیا اور انہوں نے کہا کہ تلنگانہ نے ایک اچھے صحافی کو کھو دیا ہے. ہمارے وقار الدین صاحب دنیا سے چلے گئے. انہوں نے انڈو عرب کے دیشوں سے بھارت کو بہت بڑا مضبوط کیا ہے اور فلسطینہ کے لبریشن کے بارے میں بھی بہت بڑے بڑے شخصیت کو یہاں بلا کر انہوں نے کام کیا ہے اور اپنے بھارت کے لیے بھارت میں اپنا انویسٹمنٹ زیادہ لا کر اور اپنے دیش کی سمپتی کو بڑھانے کے لیے بھی وقار الدین صاحب ہمیشہ کوشش کرتے تھے اور وہ صحیح معنی میں سیکولر آدمی ہیں. وہ کبھی ایک مذہب کا اس میں نہیں رہتے تھے, سبھی مذہبوں کو بہت ہی جو ہے دل سے پیار کرتے تھے. میرے کو قریب قریب 45 سال ان سے بہت بڑا اچھا سمبندھ رہا, بہت پیار سے بھائی کے جیسا میرے سے, چھوٹے بھائی کے جیسا میرے سے بات کرتے تھے. ان کا کبھی کبھی میں جب ملتا تھا بہت پیار سے بولتے تھے. ویسے جو ہے سماج کے لیے کمیٹیڈ آدمی اور اچھے پرجاتنتر والی اور اچھے سیکولر آدمی. وقار الدین صاحب ہمارے بیچ میں نہیں رہے لیکن مجھے وشواس ہے کہ ان کا جو وراثت ہے, ان کا احمد امیر صاحب بھی اس کو قائم رکھیں گے اور میں ان کا جو مرن سے جو ہے میں ان کو سنتا پرکٹ کرتا ہوں اور ویسے ہی میں بھگوان سے پرارتھنا کرتا ہوں
महाराष्ट्र हुकूमत ने रियासत में कोरोना वायरस की नई शक्ल ओमिक्रॉन के बढ़ते हुए केसों पर काबू पाने के लिए हफ्ता और इतवार के दिन मुंबई शहर में दफा 144 नाफिज करने का ऐलान किया है, ताकि वबा की नई शक्ल को रोका जा सके। मुंबई में दो दिन तक रैलियों, जलसों और गाड़ियों की आमद और रफ्त में पाबंदी आयद कर दी गई है। अहकाम के खिलाफ वर्जी करने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। मैम सदर व रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर सऊदुद्दीन अवीसी की हिदायत पर रुकन असेंबली कारवान कौसर मोहिउद्दीन ने आज हल्के कारवान के दत्तात्रेय नगर और कारवान के मुख्तलिफ डिवीजन में तरक्याती कामों का इफ्तिताह अंजाम दिया। इस मौके पर दत्तात्रेय नगर कॉरपोरेटर जाकिर बाखरी, कारवान कॉरपोरेटर स्वामी यादव के अलावा दीगर मजलिसी कारकुनान मौजूद थे। अजू भाई, मम्मू भाई, मम्मू भाई और कौन है? आगे तो पूरा पूरा कारपोरेटर का कहाँ है? मधुर भाई कहाँ? मधुर भाई कहाँ? मारता भैया थोड़ा पीछे आ जाओ यार, थोड़ा पीछे एक भाई धरा भाई आगे देखिए भाई दे। भाई भाई धरा आपका हाथ चले भाई देखो धरा पीछे मलकाजगिरी और नाचारा पुलिस ने CCS की मदद से चार पहिए वाली गाड़ियों का सरखा करने वाली एक टोली को गिरफ्तार कर लिया है। ये गैंग का ताल्लुक महाराष्ट्र से है, जो रचाकुंडा और सबराबाद कमिश्नरेट में मुख्तलिफ मुकामात पर पार्क की गई हुई गाड़ियों को निशाना बनाते हुए उसका सरखा किया करते थे। पुलिस ने 6 अफराद को गिरफ्तार करते हुए इनके कब्जे से 8 कार जिसकी मालियत 20 लाख रुपए बताई गई है। बाराजार अच्छाकुंडा डिप्टी कमिश्नर सुधीर बाबू ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात बताई। పట్టుకోవడం జరిగింది. ఇంకొక నేరస్తుడు ఉదయ్ మారుతి పాటిల్ అని మహారాష్ట్రలో ఒక నేరస్తుడు ఉన్నాడు, అతన్ని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. దానికోసం టీమ్స్ ఆపరేషన్లు ఉన్నాయి. ఈ దొంగతనాలు మన సైబరాబాద్ కమిషనరేట్, మన పక్కన సైబరాబాద్ కమిషనరేట్తో పాటు రాచకొండ కమిషనరేట్లో కూడా ఈ దొంగతనాలు వీళ్ళు చేశారు. కీసరా పోలీస్ స్టేషన్లో, నాచారం పోలీస్ స్టేషన్లో, మల్కాగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, కుషాగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ దొంగతనాలు వీళ్ళు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వెపన్ ఎంత ప్రమాదమో సమాజానికి, వెహికల్ ఆల్సో కెన్ బి సోర్స్ ఆఫ్ క్రైమ్, కమిటింగ్ అన్ అఫెన్స్. సో ఇట్లా డిఫరెంట్ వెహికల్స్ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని వేరే వాళ్లకు క్రిమినల్ గ్యాంగ్స్ అమ్మడం మూలంగా ఈజీ ఆపరేషన్ మొబిలిటీ వాళ్ళకు ఉంటుంది, దాన్ని కూడా కట్టెల్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఇంటర్ స్టేట్ ఆటోమొబైల్ థెఫ్ట్ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం మూలంగా వీళ్ళు డిఫరెంట్ మెథడాలజీ, డిఫరెంట్ ఫేక్ నంబర్స్ను కార్ నంబర్స్తో పెట్టుకోవడము, దాని తర్వాత వాళ్ళు అప్రాపరియేట్ టైమ్స్లో వాళ్ళు ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసి నంబర్స్ చేంజ్ చేయడము, డిఫరెంట్ మెకానిజంతో కార్స్ను దొంగతనం చేయడం. పల్గడా కే రహనే వాలే షేఖ్ అబ్దుల్ రహీమ్ నే అప్నే 21 సాల బేటే షేఖ్ జునేద్ కో పీఠ్ మే ఫున్సీ హోనే పర్ డాక్టర్ సజ్జాద్ సే రుజూ కియా.
डॉक्टर ने फुंसी साफ करने के दौरान एक निडल जिस्म में लापरवाही से तोड़ दी और ये निडल निकालने के लिए एप्पल हॉस्पिटल टोली चौकी मुंतकिल किया गया, जहां ऑपरेशन करके सुई निकालने की बात की गई और कहा गया कि बच्चे को 2 घंटे के अंदर होश आ जाएगा और बच्चे को घर ले जा सकते हैं। इसी तरह माँ बाप को भरोसा देकर ऑपरेशन के बाद सारे डॉक्टर्स दवाखाने से चलते बने। कुछ वक्त गुजरने के बाद बच्चे के रिश्तेदारों ने अंदर जाकर देखा तो बच्चे की मौत हो गई थी। दवाखाने वालों ने बताया कि बच्चे को हार्ट अटैक आ गया। शेख जुनेद की 3 दिसंबर को तदफीन अमल में आई। बच्चे के वालिद ने गोलकुंडा पुलिस में शिकायत दर्ज करवाई। पुलिस ने कार्रवाई करते हुए नाश को खबर से निकालकर पोस्टमार्टम करवाया और डॉक्टर सज्जाद और दीगर के खिलाफ मुकदमा दर्ज कर लिया गया। एडवोकेट मुजफ्फर उल्ला खान शफात और उनके जूनियर शेख मोहम्मद आजम एडवोकेट ने कानूनी कार्रवाई की। मैं शेख अब्दुल रहीम, मेरा लड़के का नाम शेख जुनेद है जो 21 साल का था, जो 3 दिसंबर 2021 जुमा के दिन उसका इंतकाल हुआ डॉक्टर की लापरवाही की तरफ से। ये एक छोटी सी फुंसी थी जो मैं 2 तारीख की रात में 8 बजे प्रोलाइफ हॉस्पिटल में लेके गया। वो लोग जो है एक अंदर लेके गए, क्या हो देखेंगे, टेस्ट करेंगे, बल्कि अंदर से सर्जरी करके ला लिया बाहर। उन्होंने बाहर आके बोल रहा है कि मेरे को एक नीडल टूट गई अंदर, वो नीडल निकालना है। हम यहाँ से, यहाँ रेडियोलॉजी का कोई सर्विस नहीं है, हम लोग एप्पल हॉस्पिटल जाएंगे, वहाँ पर सिस्टम है, वहाँ पे हम निकाल लेंगे। इसके लिए हमको वहाँ लेके गया, कोई टेस्ट नहीं हुआ मेरे लड़के का, कोई ब्लड टेस्ट नहीं हुआ, कोई सर्जिकल रिपोर्ट वगैरह कुछ नहीं हुआ। वो सर डॉक्टर का नाम क्या है? डॉक्टर SM सज्जाद, प्रोलाइफ हॉस्पिटल के कोई ऑन कॉल सर्जन है। हमको मालूम नहीं था, फ़ोन आया था वहाँ से, आपका अपॉइंटमेंट था, सर्जन साहब आके जल्दी ले करके चले जाओ। तो हमको नहीं मालूम था इन्हों क्या करने वाला है अंदर ले जाके, पूरा क्या करा पता नहीं, अल्लाह वालम, पूरा पैक करके बाहर लेके आया, नीडल है बोला उन्होंने। 10 मिनट का काम है रेडियोलॉजी में, हम एप्पल हॉस्पिटल में जाएंगे, वहाँ पर स्कैनिंग में देख के जो है नीडल निकाल देंगे, नहीं तो चीर फाड़ करके ज़्यादा करना पड़ेगा, ये बोल के लेके गया वहाँ पर एप्पल हॉस्पिटल। एप्पल हॉस्पिटल में 2 घंटे वो लोग लेके चले गए थिएटर में विदाउट एनी कंसर्न। अपने कदमों पे गया चल लेते हुए एप्पल हॉस्पिटल में, जब बच्चे को ले लेके गए तो बच्चा अपने कदमों पे गया चल लेते हुए, बोले भाई छोटा सा मसला है 10 मिनट में उसको फुलफिल कर देंगे, बोल के 10 मिनट बोल के जो है ना 2 घंटे बच्चे को ले लेके गए। 2 से 2.5 घंटे 3 घंटे कुछ हुआ लगभग, उसके बाद में वो लोग आए, आने के बाद में जो है ना हमको निडिल बताया, निडिल निकल गई, अलहमदुल्ला सब कुछ सक्सेसफुल हो गया बोल के। फिर उसके बाद में जो है ना बॉडी कितनी देर में आ रही बोल के मैं पूछा, मेरी इजाज़त से मैं खुद पूछा, तो बोले 1-1.5 घंटे के अंदर जो है ना बच्चा होश आवाज़ में आया था, हम ले लेके आके बच्चे को जो है दे देते आपको, नॉर्मल वार्ड में शिफ्ट कर देते बोल के बोले। उसके बाद में हम लोग वेट करने में ही है, 1/2 घंटा चले गया, 1 घंटा चले गया, 1.5 घंटा चले गया। उसके बाद में देखे तो क्या है, जब जाके हम लोग जाके चेक करने के लिए गए, धीरे से जाके देखे तो क्या है, बच्चा हमारा पड़ा हुआ है OT रूम में, छोड़ के पूरे भाग गए, हाथ पड़े हुए हैं, और बच्चे को शिफ्ट नहीं करे, ऑपरेशन थिएटर में ही था, थिएटर में ही था बच्चा, थिएटर में था, हम लोग थिएटर में था, और कार्डियक अरेस्ट बोल के आके जो है ना हमको, हम जब जाके देख रहे, जब जाके देखने के बाद हमको बताया जा रहा है कार्डियक अरेस्ट बोल के बच्चे का, एक सेहतमंद बच्चा एक छोटी सी फुंसी के मसले में ले लेके गए थे उसका मुआयना करवाने के लिए, मुआयना करवाने की जगह पे जो है ना बच्चे के साथ जो है ना खिलवाड़ किया गया उसकी जान के साथ, और ये कैसे हिसाब से डिग्रियां कौन कौन कैसा कैसा ले ले रहे समझ के बाहर है, हुकूमत को सख्त एक्शन लेना चाहिए। ये ले देखने के बाद हमको बताया जा रहा है कार्डियक अरेस्ट बोल के बच्चे का, एक सेहतमंद बच्चा एक छोटी सी फुंसी के मसले में ले लेके गए थे उसका मुआयना करवाने के लिए, मुआयना करवाने की जगह पे जो है ना बच्चे के साथ जो है ना खिलवाड़ किया गया उसकी जान के साथ, और ये कैसे हिसाब से डिग्रियां कौन कौन कैसा कैसा ले ले रहे समझ के बाहर है, हुकूमत को सख्त एक्शन लेना चाहिए। ये लेने की वजह भी ये है, ये हमारे बच्चे के साथ हुआ आज, कल किसी और के साथ भी हो सकता, आगे किसी के भी साथ हो सकता। अभी इसका स्टार्टिंग कैरियर है उसका, स्टार्टिंग कैरियर है, आगे उन्होंने कितनों को मारेगा नहीं मालूम, किधर प्रैक्टिस करा क्या है हमको इसके बारे में कुछ भी नहीं मालूम। इसके ऊपर यानी हुकूमत को जो है ना संजीदगी तौर पे जो है ना एक्शन लेना चाहिए, इसकी तहकीक करना चाहिए, जो सजावार है उनको सजा देना चाहिए। आप पुलिस स्टेशन में कंप्लेंट जब क्यों नहीं करे, लेट क्यों करे कंप्लेंट? देखिए यकीन ही नहीं हुआ उस चीज़ का कि हमारा बच्चा चले गया, हमारा 21 साल का बच्चा चले गया, हमारे दिमाग पूरे ब्लॉक हो गए थे उस टाइम पे हमको, जबकि पुलिस वाले बोले साहब आप कंप्लेंट कर दो बोल के, मगर हम बोले नहीं 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 बोल के ऐसे ही करते हुए हम लोग ले लेके आए। क्यों बोलते, हमारे घर की कैफियत हमारे पुलिस हमको बहुत ये बच्चे की अम्मा की कैफियत हमारे पोस्टमार्टम करवाने के लिए बता रहा हूँ, किसी का दिमाग जो है काबिल बर्दाश्त नहीं था, यानी ब्लॉक हो गए, ऐसा हो गए थे।
फिर बाद में हम लोग बोले अगर ये चीज़ को ऐसी छोड़ दिया गया, बातचीत सोचते गए डेली क्या करना क्या करना, तो दो वो सर दिन तक सदमे थे, सदमे में थे। उसके बाद में जब हम लोग बाहर निकले, अगर ये गंदे समाज की गंदगी को ऐसी छोड़ दिया गया तो किसी और के लिए भी जो है ना नुकसानदायक हो सकती, लिहाजा इस वजह से जो है ना हम लोग ये फिर से जो है ना कार्रवाई हुई। पुलिस स्टेशन के साथ अय्याशी करते हुए बीवी ने रंगे हाथों पकड़ लिया। जगतगिरी गुता के साकिन अनिल नामी शख्स माशुखा के गुलापुर में अय्याशी में मसरूफ थे, तभी अनिल की बीवी ने घर पर धावा बोलते हुए इनको रंगे हाथ पकड़ लिया और हंगामा राय की। इतला मिलने पर साइबराबाद पुलिस ने पहुंचकर अनिल और उसकी माशुखा को पुलिस स्टेशन मुंतकिल किया। హస్బెండ్ అనిల్ సార్ చీరమెట్ల కరెంట్ ఆఫీస్ లో చేస్తాడు, కట్నానికి ఆశపడే చేసుకున్నారు సార్, చేసుకున్న దగ్గర నుంచి కట్నం కోసం ఇంటింటారు సార్, ఇంకా ఏమంటారు లాస్ట్కి వస్తే ఇంటి ముందు అమ్మాయితో సంబంధం కలుపుకొని నన్ను నా పాపని ఇంట్లో లాక్ పెట్టి ఎలగొట్టారు సార్, తాళం పెట్టి రాత్రి 11 వరకు నేను కూర్చున్నాను సార్ ఇంటి ముందే, ఇంట్లో ఇంటికి తాళం పెడితే ఇలా ఎలగొట్టేసి నాకు డైవర్స్ పెట్టేసి కొట్టు చెట్టు దింపుతూ అతను ఇంటి ముందు అమ్మాయినే ఓనర్ వదిలేసి వచ్చి బ్యాంక్ వాళ్ళలో రెంట్ తీసుకొని ఫ్యామిలీ పెట్టాడు సార్, మా మామయ్య కూడా సహకరించాడు, మా ఆడపడుచు ఉన్నా వీళ్ళందరూ కలిసే ఉంటున్నారు సార్ బ్యాంక్ వాళ్ళలో, ఇలా సెకండ్ మ్యారేజ్ చేసి ఇలా దగ్గరుండి వాళ్ళు మా హస్బెండ్ని సహకరిస్తున్నారు సార్, నాకు 7 పాప ఉంది సార్, దయచేసి నాకు నా పాపకి న్యాయం చేయమని కోరుతున్నాను। बल्लागुड़ा इस्माइल नगर में यूसुफैन बेकर्स एंड स्वीट हाउस का इफ्तिताह AIMIM सीनियर एक्टिव मेंबर शेख जाकिर अली के हाथों अमल में आया। इस मौके पर दुकान मालिक ने खुसूसी मेहमानों की शालपोशी और गुलपोशी की। Thank you.
Right. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج بارکس ڈویژن اسماعیل نگر میں نئی بیکری کا ابتدا عمل میں آیا اور یوسفین بیکری اینڈ سوٹس ہاؤس آج کے ایریے میں جو ہے نا بہترین انداز میں بیکری کا انوگریشن ہوا. آر کے فنکشن ہال کے اپوزٹ سامنے ہمارے جہانگیر بھائی جس کی بیکری کے ہنر ہے اللہ ان کو ہمیشہ کامیاب کرے اور ساتھ ہی ساتھ ان کو ترقی دے اور یہاں پر جو بھی ان کے ہمیں آئے ہیں ان کا بھی بہت بہت شکریہ. اور انداز میں جو انوگریشن ہوا آپ تمام محلے والوں سے اسماعیل نگر غوث نگر نوری نگر والوں سے نوری نگر سے پوروں سے ادبن گزارش ہے کہ بہت اچھی چیز یہاں پر ملتی ہے آپ لوگ اس بیکری کا بھرپور فائدہ اٹھائیں. شکریہ. الحمدللہ آج سید جہانگیر جی صاحب ان کی تیسری بیکری کا ہنر آج افتتاح ہو گیا ہے. آپ لوگوں سے گزارش ہے کہ اہل محلہ سے اس بیکری میں استفادہ کرے اور یہاں پہ آپ کو اچھی سے اچھی چیز اور تازی چیز ملنے والی ہے. آپ لوگوں سے گزارش ہے کہ زیادہ سے زیادہ تعداد میں جائے آپ کو ہر قسم کے جیسے کہ بڈے ہو شادی کے اور اس کے بعد آپ دیکھ رہے ہیں اے آر ٹی وی. اکثر لوگ یہ سمجھتے ہیں کہ پنجیری صرف پریگننٹ لیڈیز کے لیے بنائی جاتی ہے اور کھائی جاتی ہے. ایسا نہیں ہے, یہ ہر عمر کے افراد کے لیے ایسا سورس ہے جو پروٹین اور نیوٹریشن سے بھرپور ہیں. آج کے ملاوٹی دور میں یہ ایک بہترین بغیر کوئی پریزرویٹیوز کے آرگینک اور ہیلدیسٹ فوڈ سپلیمنٹ ہے. دس از سوٹیبل فار آل ایجز اینڈ فار آل سیزنز. ہر عمر کے لوگ فیض پستہ پنجیری ہر موسم میں کھا سکتے ہیں. فیض پستہ پنجیری این آرگینک ورسٹائل اینڈ ہیلدی فوڈ سپلیمنٹ. فیض پستہ پنجیری کا یہ نایاب تحفہ کچھ وقت گزرنے کے بعد